హైటెక్ కాలం అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావాల్సిన పూజా సామాగ్రి కోసం మార్కెట్ ఇంకా ఈ వివరాలకి సంప్రదించండి ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ తదుపరి కర్కాటక రాశి కర్కాట రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది చేపట్టిన కార్యక్రమాల్లో విజయవంతమైన ఫలితాలు సాధించడానికి గాను అధికారులను ముందు పెట్టుకొని వాళ్ళ యొక్క పరపత్వాన్ని మీరు సాధించగలుగుతారు విశేషమైన లౌక్యాన్ని ప్రదర్శిస్తారు ఇష్టం లేని వాళ్ళతో కూడాను చాలా జాగ్రత్తగా మంచిగా మాట్లాడి వాళ్ళ ద్వారా మీకు కావలసిన పనులను చేయించుకోగలుగుతారు అదేవిధంగా ప్రతి విషయంలో కూడాను కుటుంబ సభ్యులు అండదండలు ఉంటాయి సంతానం అక్కడికి వస్తారు వాళ్ళ విద్యా సంబంధమైన విషయాలు చాలా బాగుంటాయి మెరిట్ మార్కులు సాధిస్తారు పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని కూడా పొందగలుగుతారు అందులో ఎలాంటి సందేహం లేదు చేస్తున్న ఉద్యోగం ఎన్నాళ్ళు ఉంటుందా ఎప్పుడు పోతుందా అనేటువంటి మానసికమైన ఆందోళన నుంచి బయటపడతారు స్థిరమైనటువంటి ఉద్యోగం దొరుకుతుంది మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది మీ మీద ఉన్న బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి మీరు గ్రహిస్తారు వాటిని తీర్చాలంటే నెరవేర్చాలంటే మనం ఎంతగానో కష్టపడాలి అని మీరు మానసికంగా నిర్ణయించుకొని అనేక విధాలుగా కష్టపడి పది రూపాయి కూడబెట్టి దాన్ని సద్వినియోగం చేస్తారు అదేవిధంగా ఇతరులకి మీ చేతులైనటువంటి సహాయాన్ని చేయడానికి ఎప్పుడూ మీరు ముందుంటారు సమాజంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి వ్యక్తుల యొక్క మనసత్వాల్ని చక్కగా అవగాహన చేసుకొని ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో ఆ విధంగా మాట్లాడి ఎక్కడ ఇబ్బందులు రాకుండా మీరు జాగ్రత్త పడతారు చెప్పుడు మాటల వల్ల అసూయగ్రస్తమైనటువంటి మనుషుల వల్ల ఇబ్బందులు రాకుండా చాలా జాగ్రత్తగా ఉంటారు మీ పురోగతి ఏదైతే ఉందో అది పక్క వాళ్ళకి తెలియకుండా చాలా జాగ్రత్త వహిస్తారు సాధారణమైన వ్యక్తిగానే ప్రవర్తిస్తారు అందువల్ల మీ మీద ఎవరు కూడాను ఈర్ష్య పెంచుకునేటువంటి అవకాశం లేదు గొప్పలు చెప్పుకోవటం ఇష్టం వచ్చడిగా మాట్లాడటం నేను అది చేస్తాను ఇది చేస్తాను నాకు అది ఉంది ఇది ఉంది ఇలాంటి మాటలు మీరు మాట్లాడరు అందువల్ల నష్టం ఏర్పడుతుందనే విషయం మీకు తెలుసు అందుకని చాలా లౌక్యంగా మాట్లాడటం జరుగుతుంది ఆ విధంగా మీరు మంచి ఫలితాలను సాధించగలుగుతారు పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు లాభిస్తాయి కుదురుతాయి ఓ కులికొస్తాయి వస్తాయి అదేవిధంగా వివాహాలు శుభకార్యాలకు సంబంధించిన విషయాల్లో మీరు తలపెట్టినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో కష్టం ఏదైతే ఉందో అది తప్పకుండా ఫలిస్తుంది నూతనమైనటువంటి లోకాన్ని మనం చూస్తున్నాం అనేటువంటి భావన కలుగుతుంది మన మీద ఉన్నటువంటి బాధ్యతను తీర్చుకోగలుగుతున్నాం మంచి సంబంధం కుదిరింది భగవంతుడు దయచూస్తాడు అనేటువంటి భావంతో మీరు భగవంతుడికి రుణపడి ఉన్నారనేటువంటి ఒక మానసికమైనటువంటి భావన మీలో అలుముకుంటుంది ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు మీకు ఇష్టమైనటువంటి దైవానికి కానుకలు సమర్పిస్తారు మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు ఏది ఏమైనప్పుడు కూడాను ప్రతి విషయం కూడా గోప్యంగా ఉండాలి ఇంటికి సంబంధించిన విషయాలు వృత్తి ఉద్యోగాల సంబంధించిన విషయాలు గృహ సంబంధమైన విషయాలు ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి మన మధ్యనే ఉండాలని చెప్పని కుటుంబ సభ్యులకి బోధ చేస్తారు ఎలాంటి పరిస్థితుల్లో కూడాను మనం తొందరపడి మన విషయాలు ఇవి బయటికి చెప్పుకోకూడదు ఎంతో కోపం వచ్చినా కానీ చిన్నగానే మాట్లాడుకుందాం తప్ప పెద్దగా మాట్లాడుకుంటే నలుగురు వింటారు మన యొక్క పరిస్థితి ఏంటో అర్థమవుతుంది అందుకని క్రమశిక్షణగా ఉండటం మంచిదని చెప్పని కుటుంబ సభ్యులకి మీరు పదే పదే చెప్తారు అదేవిధంగా వాళ్ళు నడుచుకోవటం అనేది జరుగుతుంది ఏది ఏమైనా చాలా సందర్భాల్లో ఈ వారం దైవానుగ్రహం అనేది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది లక్ష్మీ తామర వత్తులతోటి దీపారాధన చేయండి ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవిని అర్చించండి అదేవిధంగా స సర్వరక్షాచూర్ణంతో ప్రతిరోజు స్నానం చేస్తే నవగ్రహ దోషాలు పోతాయి కనుక సర్వరక్షాచూర్ణంతో స్నానం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన ఏ కోణంలో కూడాను ఇతరులు మిమ్మల్ని విమర్శించలేని పరిస్థితుల్లో అనవసరమైనటువంటి అసూ పెంచుకుంటారు మీ మీద లేనిపోయినటువంటి విషయాల్ని ప్రచారం చేస్తారు అవి ఏవి కూడా ఎవరు నమ్మరు మీరేంటో మీ వ్యక్తిత్వం ఏంటో అందరికీ తెలుసు మంచితనానికి విలువిచ్చి చాలా విషయాల్లో చాలామందిని వదిలేస్తారు శత్రుల్ని శత్రువర్గాన్ని బాధపడటానికి పగ తీసుకోవడానికి అవకాశం వచ్చినా కానీ దేవుడి ముఖం చూసి ఇట్లాంటి పనులు మనం చేయకూడదని చెప్పని వాళ్ళని క్షమించి వదిలేస్తారు తప్ప వాళ్ళ మీద ఎలాంటి ప్రతీకారం తీసుకోరు ఈ కర్కాట రాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఒకటి ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు బయలుదేరి వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి తదుపరి సింహరాశి